అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి సిహెచ్ఎస్ఎల్ 2020 ఎగ్జామినేషన్ సంబంధించి టైర్ వన్ ఏదైతే జరుగుతుందో మనకి April 12 నుంచి దానికి సంబంధించి ఇంకొక అప్డేట్ అవడం జరిగింది. అదేంటంటే అప్లికేషన్ స్టేటస్ సంబంధించిన అప్డేట్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిన వాళ్ళందరూ కూడా మీ యొక్క ఎగ్జామినేషన్ డేటు, తర్వాత మీ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబరు, తర్వాత టైమ్ అండ్ ప్లేస్ అంటే ఏ షిఫ్ట్లో జరగబోతుంది ఎగ్జామ్ అంటువంటిది అనేటువంటిది కూడా చాలా క్లియర్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీకు అడ్మిట్ కార్డ్స్ అనేటువంటిది మీ ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉంటుందో దానికంటే 1 వీక్ ముందు లేదా 4 డేస్ ముందు రావడం జరుగుతుంది. ఫ్లాట్ అయితే లేదు కానీ, సో మాక్సిమం గతంలో ఎస్ఎస్సీ వాళ్ళైతే 7 డేస్ బ్యాక్ ఇచ్చేవాళ్ళు. సో మాక్సిమం 6వ తేదీ అలా సౌతన్ రీజన్ వాళ్ళ హాల్ టికెట్స్ విడుదల అవుతాయి. సో 12 ఉన్న వాళ్ళకి 6వ తేదీ, అలాగే 13 ఉన్న వాళ్ళకి ఒక రోజు తర్వాత అంటే 7వ తేదీ అలా మీ ఎగ్జామ్ డేట్ కంటే 7 డేస్ ముందు లేదా 4 డేస్ ముందల మీకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది పూర్తిగా అందులో మీకు ఎగ్జామినేషన్ అడ్రస్ కూడా ఉంటుంది, సెంటర్ అడ్రస్ కూడా ఉంటుంది, తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి, పాస్వర్డ్ అలాంటివన్నీ కూడా. సో ఇప్పుడైతే మీరు మీ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా తెలుసుకోవాలని చూద్దాం. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఇచ్చినాను, అక్కడ నుంచి మీరు రావచ్చు. సో ఇక్కడ ఎస్ఎస్సీఎస్ అనేటువంటిది సౌతన్ రీజన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్, ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ అనేటువంటిది సౌతన్ రీజన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నో యువర్ రోల్ నెంబర్, డేట్, టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ టైర్ వన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్. అలా లేదనుకోండి మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ నేమ్ అయినా ఎంటర్ చేయండి, లేదంటే జస్ట్ సింపుల్గా ఎంటర్ చేసినా పర్లేదు. సో మీ నేము తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేసి మీరు నో యువర్ రోల్ నెంబర్ అనేటువంటిది ఏదైతే కనిపిస్తుందో అక్కడ డేట్, టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర, సో అక్కడ మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకు మీ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. చూడండి, ఈ విధంగా చూడొచ్చేప్పుడు మీకు ఇక్కడ ఈ క్యాండిడేట్ యొక్క రోల్ నెంబర్ కనిపిస్తుంది, నేమ్ కనిపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడుంది, తర్వాత రిపోర్టింగ్ టైం ఎప్పుడు, టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడుంది, తర్వాత ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడుంది అనేటువంటిది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి ఇక్కడ టైమింగ్ చూసుకున్నట్టయితే 15వ తేదీన మనకు 11:30 రిపోర్టింగ్ టైం ఉంది, 12 నుంచి 1 గంట వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇది 1 అవర్ ఎగ్జామినేషన్, డైలీ 3 షిఫ్ట్స్ అయితే ఎగ్జామ్ జరుగుతుంది. సో మార్నింగ్ ఒక షిఫ్ట్ అయితే జరుగుతుంది, ఇది సెకండ్ షిఫ్ట్ సంబంధించినటువంటిది. సో మార్నింగ్ 10 to 11 అయితే, సారీ 9 to 10 ఒక షిఫ్ట్ జరుగుతుంది, తర్వాత 12 to 1 అంటుంటుంది ఇంకొక షిఫ్ట్ జరుగుతుంది, తర్వాత 3 to 4 అంటుంటుంది థర్డ్ షిఫ్ట్ అయితే జరుగుతుంది. డైలీ అలా 3 షిఫ్ట్స్ అయితే జరుగుతాయి. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్కి వచ్చే సెకండ్ షిఫ్ట్ 12 to 1 అంటే సెకండ్ షిఫ్ట్ అనేటువంటిది అర్థం చేసుకుంటుంది. సో అది మరి షిఫ్ట్ అనేటువంటిది డైలీ 3 షిఫ్ట్ జరుగుతాయి. మీ టైమింగ్ అయితే మీకు రిపోర్టింగ్ టైమింగ్ ఇచ్చుంటారు, ఇక్కడ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చుంటారు. మరి మీకు 1 వీక్ ముందు హాల్ టికెట్ ఏదైతే వస్తుందో, సో హాల్ టికెట్లో చాలా క్లియర్గా మీ టోటల్ ఫోటో సహా అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చుంటారు, ఏమేమి తీసుకెళ్ళాలి, ఏంటి అనేటువంటిది అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్. సో మీరు గుర్తుంచుకోండి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పూర్తి కలిగి ఉన్నటువంటిది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, అంటే మీ ఒరిజినల్ మార్క్ లిస్ట్ కావచ్చు తీసుకుని వెళ్ళచ్చు. సో మీ నేమ్ కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉండాలి, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉండాలి, లేదంటే అలౌ చేయరు. తర్వాత మీరు ఏదైతే ఫోటో అనేటువంటిది ఇక్కడ అప్లికేషన్లో ఇచ్చినప్పుడు ఉంటుందో అలాంటి ఫోటోలు 2 తీసుకెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఎస్ఎస్సీ నుంచి ఒక ఫామ్ వస్తుంది, అందులో వాళ్ళు కనిపిస్తారు అక్కడ. సో మీరు మాక్సిమం ఒకటైనా పర్లేదు, 2 అనేటువంటిది మనకి ఇస్తుంటారు హాల్ టికెట్లో, కాబట్టి 2 తీసుకెళ్ళండి, 2 కాకుండా 3 తీసుకెళ్ళండి, ప్రాబ్లం తక్కువ మాత్రం తీసుకెళ్ళకండి, 1 అలా. సో 2 తీసుకెళ్తే సేఫ్ సైడ్ అన్నట్టు. సో మీరు ఏదైతే అప్లికేషన్ ఇచ్చుంటారో సేమ్ ఫోటోనే తీసుకెళ్ళాలి, మళ్ళీ డిఫరెంట్ ఫోటో తీసుకెళ్ళకండి. మీరు ఎగ్జామినేషన్ అప్లై చేసినప్పుడు విత్ డేట్తో ఉన్నటువంటి ఫోటో అప్లోడ్ చేస్తుంటారు, సో అదే తీసుకెళ్ళండి. మళ్ళీ వేరే తీసుకెళ్ళాలనుకోండి మీకు అక్కడ ప్రాబ్లం అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. చాలామంది అభ్యర్థులు డేట్ అనేటువంటిది అప్లోడ్ చేయకుండా ఫోటోలు అప్లోడ్ చేశారు, సో వాళ్ళ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యాయి, నాకైతే కొంతమంది కామెంట్ చేశారు. సో మీ అది మీ తప్పు, వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు డేట్ కంపల్సరీ వేయాలి 3 మంత్స్ బిఫోర్ ఉంటుందని. సో మీరు వేయకపోవడం మీ తప్పు కాబట్టి అందుకే రిజెక్ట్ అయింది, మీరు ఇంకా వాళ్ళకి మెయిల్ పెట్టి ఏం పెట్టా కూడా అది అప్లికేషన్ ఉండేది యాక్సెప్ట్ అయితే కాదు. సో అదండి. సో మరి ఇది ఈ యొక్క ఈ విధంగా అయితే మీ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన డేటు, తర్వాత టైమింగు, తర్వాత మీ యొక్క సిటీ ఏదైతే ఉందో అది మీకు ఆ సిటీలో ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అంటుంది మీ హాల్ టికెట్లో ఉంటుంది, ఇక్కడైతే కనిపించదు, తర్వాత రోల్ నెంబర్ అంటుంది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి, మీ యొక్క రోల్ నెంబర్ సంబంధించి, టైమ్ అండ్ డేట్, అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ యొక్క ప్లేస్ అనేటువంటిది. సో ఇది సిహెచ్ఎస్ఎల్ 2020 టైర్ 1 ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్ అయితే. సో మనకి ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు, జస్ట్ 10 డేస్లోనే ఎగ్జామ్ అనేటువంటిది మనకు స్టార్ట్ అయితే కాబోతుంది. సో ఇంకా మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఆల్రెడీ చేసి ఉండాలి, ఇప్పటికే ఇప్పుడు స్టార్ట్ చేస్తారంటే మీరు సాధించలేరు, ఎందుకంటే 100 బిట్లు 60 నిమిషాల్లో చేయాలి ఇక్కడ, అవి కూడా అంత ఈజీ బిట్లు ఉండవు, మ్యాథ్స్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, అంటే షిఫ్ట్ని బట్టి కొన్ని షిఫ్ట్లో ఈజీగా వస్తుంది, కొన్ని షిఫ్ట్లో హార్డ్ వస్తుంటుంది. సో అది మన లక్ అనుకోవాలి, మనకు హార్డ్ షిఫ్ట్ వచ్చినా లక్ అనుకోవాలి, ఈజీ షిఫ్ట్ వచ్చినా లక్ అనుకోవాలి. హార్డ్ షిఫ్ట్ వస్తే ఏమంటే బెనిఫిట్ ఏమంటే మనకు నామినేషన్లో చాలా మార్కులు పెరుగుతాయి. సో చాలా ఈజీ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే కొద్ది మార్కులు తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది, నామినేషన్లో వాళ్ళకి వచ్చిన మార్క్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అలా
సో మీరైతే ప్రిపరేషన్ అంటే ఇప్పటికీ కొనసాగించుంటే ఒకసారి రిఫర్ అంటే చేయండి. వీలైనంత వరకు మార్క్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో టెక్స్ట్ బుక్లో కానీ అక్కడ కొన్ని వెబ్సైట్స్లో ఉంటాయి, మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ అంటుండేది బెస్ట్ ప్లాట్ఫామ్ మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడానికి. ఎందుకంటే 60 నిమిషాల్లో 100 బిట్లలా ప్రాక్టీస్ చేయాలంటుండదాన్ని మీరు ఆ యొక్క మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు అప్పుడే టైం మేనేజ్మెంట్ అంటుండేది ఈజీగా అక్కడ ఎగ్జామ్లో కూడా మెయిన్ ఎగ్జామ్ కూడా చేసుకోగలరు ఇక్కడ ఆన్లైన్ మార్క్ టెస్ట్ రాయడం వల్ల. అలాగే మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీకు తెలియని వాటికి ఆన్సర్ చేయకుండా అనవసరంగా 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీకు తెలియని వాటికి కూడా ఆన్సర్ పెట్టడం వల్ల మీకు వచ్చిన మార్కులు కూడా అనవసరంగా లెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళంత వరకు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మీకు ఏవైతే ఆన్సర్లు తెలుసుంటే అవి మాత్రం పెట్టండి, అనవసరంగా నెగిటివ్ మార్కింగ్ జోలికైతే వెళ్ళకండి. మీకు తెలియని వాటికి జోలికెళ్తే ఆటోమేటిక్గా నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లై మీకు వచ్చిన మార్కుల కంటే తక్కువ అయితే రావడం జరుగుతుంది. సో ఇవి నేను ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని మీకు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మిత్రులకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.